రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని ధర్నా నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. మంత్రి కేటీఆర్ దత్తత గ్రామమైన చీకోడులో రెండవసారి ప్రభుత్వంలోకి గద్దెనెక్కి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని కనీసం ఒక్క గజం జాగా కానీ ఇండ్లు కానీ ఇవ్వలేదని, నిరుపేదలు ఏ విధంగా జీవించాలో మంత్రి కేటీఆర్ స్పష్టం చేయాలని, వెంటనే స్పందించి దత్తత గ్రామంలో ఇండ్లు నిర్మించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. వెనువెంటనే పనులు చేపట్టిన ఎడల గ్రామ ప్రజలందరితో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో చీకోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాజ్ కిరణ్, మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, జిల్లా కార్యదర్శి కొప్పు రమేష్, నిమ్మ రవి, వైస్ చైర్మన్ మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, ఆరుట్ల మహేష్, కరెడ్ల మహేందర్, కొప్పు అరవింద్, ఆస్యా కళ్యాణ్, చందు, జిన్నా, జానీ, దశరథ్, శ్రీను, నవీన్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డబుల్ మా చీకో ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామం అయిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున డబుల్ బెడ్రూమ్ కోసము ధర్నా చేయడం అనేది జరిగింది. మరి కేటీఆర్ దత్తత గ్రామం అయినటువంటి చీకోడులో ఇంతవరకు కూడా ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది నిర్మించడం అనేది లేదు. అదేవిధంగా ఆసరా పెన్షన్లు కూడా ఈరోజు లేదు. ఏమన్నాడు కేసీఆర్ గవర్నమెంట్ తన తన యొక్క ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తానని చెప్పడం అనేది జరిగింది. మరి ఎవరైనా ఇల్లు లేకపోతే వారికి తప్పకుండా ఇల్లు డబుల్ బెడ్రూమ్ నిర్మాణము జరగనే లేదు. మరి ఈ విధమైనటువంటి ప్రభుత్వము ఒక ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదంటే మాయమాటలు చెప్పి ప్రజలను ఒక గొర్రెలాగా చేస్తుండే తప్ప నిర్మాణాన్ని అనేది చేపట్టడం లేదు. మరి అన్ని భయమని మాయమాటలు చెబుతుకుంటూ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని ప్రజలను ఒక ఖాళీ ఓట్లకే ఉపయోగించుకుంటుంది తప్ప మరి ప్రభుత్వము గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి మాత్రము ఏమాత్రం లేదనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నినాదిస్తడం జరుగుతుంది. ముస్తాబాద్ మండలంలోని చీకోడ్ గ్రామం ఏదైతుందో అది స్వయానా ముఖ్యమంత్రి గారు కుమారుడు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ప్రతి మండలానికి ఒక గ్రామం దత్తత తీసుకున్నటువంటి గ్రామాల్లో ముస్తాబాద్ మండల్ చీకోడ్ గ్రామం కూడా ఒక దత్తత గ్రామం కేటీఆర్ గారికి. మరి ఈ కేటీఆర్ దత్త తీసుకున్నటువంటి గ్రామంలోనే ఇలా అభివృద్ధి అనేది జరుగుతలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షంలో చెప్తా ఉన్నాం. ఇలా మీరు రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. మొట్టమొదటి ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మీరు ఏమి చెప్పారు ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఒకటే గదిస్తారు, ఇందిరామ్మ ఇల్లుస్తారు. అక్కడ బై ఎలక్షన్స్ వస్తే అక్కడ ఆగా మేఘాల మీద ఆసరా పింఛన్లు ఇస్తూ ఉంటివి, అదేవిధంగా పెండింగ్లో ఉన్న పని ప్రతి పని కూడా చేస్తూ ఉంటివి, ఇలా 5 లక్షల రూపాయలు కూడా ఇండ్లు ఇస్తూ ఉంటివి. అంటే ప్రజల మీద వాళ్ళ అభివృద్ధి మీద మీకు ఆవశ్యకత లేదు. ఓట్లు దండుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ, ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించిన శ్రద్ధ లేదని చెప్పి మీకు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా తెలియజేస్తున్నాం. వెంటనే ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు అందియాలి. మీరు ఏదైతే రెండోసారి ఎలక్షన్లో 5 లక్షలు ఇస్తామని చెప్పారో వెంటనే ఇక్కడ పేద ప్రజలు ఎవరైతున్నారో ఆ పెండింగ్లో ఉన్న 46 ఇళ్లకు 5 లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకుంటారు. మీరు వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలి, లేకుంటే ముందు మేము ముస్తాబాద్ మండలంలో ఈ డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము కాంగ్రెస్ పార్టీ పక్షాన.